అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దు, అక్కడే ముందు చెప్పినట్టుగానే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాని ప్రకారమే అక్కడే రాజధాని కొనసాగించాలి అని చెప్పి రైతులు దాదాపు నెల రోజులు దాటిపోయింది దీక్షలు చేస్తూ. 50 రోజులు దగ్గర 40 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో ఇప్పుడు దీక్షలు నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో ఒక వైసీపీ ఎంపీ అక్కడికి వెళ్ళడం, రైతులతో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతుంది. అంటే ఇప్పుడు రైతులను బుజ్జగించే ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టిందా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొదలుపెట్టిందా అనడానికి సంకేతాలే వైసీపీ ఎంపీ అక్కడికి చేరుకోవడం అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది అంటే, వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆయన అమరావతి రైతుల ఆందోళన చేస్తున్న ఆందోళనకి ఏదైతే ఉందో అక్కడ ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయన అక్కడ మాట్లాడారు. మండలంలోని దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించడం, ముందుగా అక్కడికి చేరుకున్న ఆయన రైతులను ముందు రైతులు ఆయన అయితే అడ్డుకునేంత ప్రయత్నం అయితే చేశారు, కాకపోతే ఆయన మాట్లాడనీయకుండా నినాదాలు చేయడు ఇదంతా ఎందుకంటే వైసీపీ ఎంపీ కాబట్టి అవన్నీ జరిగినాయి. అయితే రాజధాని అంతా అమరావతిలోనే ఉంటుందని ప్రకటన చేయాలని చెప్పి వాళ్ళు నినాదాలు చేయడు, వారు అరిచినంతసేపు కామ్గా ఉండిపోయిన ఎంపీ తర్వాత ఆయన మాట్లాడడం జరిగింది. అమరావతి రైతులకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు అని చెప్పి అక్కడ చెప్పడం, సీఎం జగన్ ఖచ్చితంగా రైతులు పక్షపాతే మీరు మీ అందరికీ తప్పకుండా న్యాయం జరుగుద్దని చెప్పి హామీ ఇవ్వడం, రైతులు తాము చెప్పాలనుకున్నది ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి చెప్పొచ్చు అని చెప్పి ఆయన వివరించడం, రైతుల దీక్షకు వ్యక్తిగతంగా తాను సంఘీభావం ప్రకటిస్తున్నానని కూడా అక్కడ అందరితో మాట్లాడడం, దీంతో ఎప్పుడైతే ఈ తరహా మాటలు మాట్లాడారో రైతులు కూడా కొంచెం శాంతించారు. అదే టైంలో అమరావతి ఆందోళనలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనిపించడం లేదు అనేది కూడా అక్కడ గుర్తు చేయడం, మూడు రాజధానులపై అతిగా వ్యవహరిస్తే అటు ఉత్తరాంధ్ర అలాగే ఇటు రాయలసీమల్లో కూడా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీకి అర్థమైంది. అందుకే మండలి రద్దు నిర్ణయంతో జగన్ గారు ఒక గట్టి జలక్కి ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి, అందుకే వెనక్కి తగ్గింది అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడే అందుకే ఇప్పుడు ఇంకా అమరావతి గురించి ఏం మాట్లాడట్లేదు, ఆయన తన ఆఫీస్కే పరిమితం అయిపోయారు అని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. మొత్తానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన అమరావతి వెళ్ళడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. ఆందోళనలు బాట పట్టిన రైతులను చల్లార్చి వారితో సయోధ్యకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభిస్తుంది అనేది ఈ ఎంపీ గారు అక్కడికి వెళ్ళడం ద్వారా ఒక స్పష్టమైన సంకేతాలు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయి. ఇప్పటికే అమరావతి రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తాన్ని ఆల్రెడీ పెంచారు, దీంతో నిజమైన లబ్ధి అయితే రైతు అయితే ఖచ్చితంగా లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఎటొచ్చి భూముల ధరలు రియల్ ఎస్టేట్ అనుకునే వాళ్ళు మాత్రమే ఇప్పటికీ ఇంకా వాళ్ళు అసంతృప్తితోనే ఉంటారు ఖచ్చితంగా, అటువంటి వాళ్ళకి నష్టమే జరుగుద్ది తప్ప లాభమే ఉండదు. కానీ రైతులైతే నష్టపోయే అవకాశం లేదు. ఏదైనా ఆ వ్యవహారాన్ని అలా వదిలేయకుండా క్లియర్ చేయడానికి అధికార పార్టీ రంగంలోకి దిగింది అనేది ఈ ఎంపీ గారు అక్కడ వెళ్ళడం వల్ల చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మెల్లమెల్లగా రైతులు కూడా ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటారా, ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని హామీ ఇస్తున్నారు కాబట్టి హామీ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద రైతులు ఏమన్నా ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు వెళ్తారా. ఇప్పుడు ఇలాగే వైసీపీ ఎంపీ ముందు ఒక ఎంపీ వెళ్ళారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా రంగంలోకి దిగి రైతులతో మాట్లాడి ఉద్యమాన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం.